హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి హెర్బిల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను చాలామంది అడుగుతున్నారండి, మన పార్లర్కి వచ్చిన వాళ్ళు మీరు ప్లాంట్స్కి ఎలా పెడతారు, మొక్కని మనం పెట్టేటప్పుడు ఫస్ట్ పాట్లు ఏ విధంగా పెట్టాలో చాలామందికి ఇంకా అవగాహన లేదండి. అయితే చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ హోల్స్ పెట్టేసి డైరెక్ట్ అట్లా మట్టి పోస్తారు. అట్లాంటప్పుడు మనకు వాటర్ అనేది మొక్క పెట్టేటప్పుడు మనకు వాటర్ అనేది మొత్తం మనం పెట్టిన అప్పుడు మట్టి అనేది మొత్తం కిందికి జారిపోతుంది. అలా కాకుండా మనం ఏ విధంగా పెట్టాలో ఈ చిన్న వీడియో చూపిద్దామనేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది మనకు సాయిల్ మిక్స్ అండి. ఎలా అంటే చూడండి, ఎర్రమట్టి కొద్దిగా తీసుకున్నాను చూపించడానికి మీకు. కొంచెం ఇసుక అండి. ఆల్రెడీ నేను దీంట్లో కోకోపీట్ అనేది ముందే వేసి పెట్టుకున్నాను. ఇది ఎరువు కూడా చూసారా, మనకు ఆవు పేడవి ఎరువులు ముందే మట్టిలోనే కలిపి పెట్టుకున్నాను నేను. అయితే కొన్ని కొంచెం ఇసుక తీసుకున్నాను నేను. అయితే ఇవంట్లో ఆకులు ఎండి మామూలుగా చెట్లకు వెళ్తాయి కదా, అలాంటివన్నీ కొంచెం. ఇదే ఒక డ్రమ్ ఉందండి మట్టి కోసము, ఆ డ్రమ్లో వేసి పెట్టేస్తాను. ఇలాంటి కొబ్బరి చిప్పు పెంకులు ఇవి మన మట్టి కుండవండి. ఇవన్నీ మట్టి కుండవి. కొంచెం మనం పిస్తా సెల్స్ కూడా ఏం చేస్తాను అంటే నేను పడేను ఇవి, కొన్ని ఒకసారి అవసరం వస్తే చిన్న చిన్న డబ్బాలకు అన్నట్టు అలానే పెట్టుకుంటాను. ఇప్పుడు మనం ఈ కొంచెం ఈ కొన్ని పార్ట్స్ ఉన్నాయండి, ఈ చిన్న డబ్బాలు, ఇది నా పార్లర్ డబ్బా అని పెయింట్ వేసి పెట్టుకున్నాను. హోల్స్ చూసారా, నేను రెండు పెట్టానండి హోల్స్. ఇక్కడ నుండి ఇక్కడ ఒకటి పెట్టాను, దీన్ని కూడా రెండు పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను. ఇలా ఏ చిన్న డబ్బాకైనా హోల్ మాత్రం కంపల్సరీ అండి. ఇలా పెట్టాను కదా, ఇది చూడండి దీన్ని కూడా పెట్టాను. మనకు ఇది కూడా ఆల్రెడీ ఒక హోల్ పెట్టాను. అయితే నేను దీంట్లో ఎలా వేస్తానంటే ఫస్ట్ ఇలా ఉంటుంది కదండి, ఈ మన హోల్ దగ్గర మనం కంపల్సరీ ఇలా మట్టి చిప్ప వేసుకుంటాను. ఇలా పెట్టేసుకుంటాను చిప్ప, మనకు ఇలా అన్నా సరే ఇలా అన్నా సరే ఇలా అన్నా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అది అలా పెట్టేసి ఇక్కడ మనకు ఇంకోటి చిప్ప లేదండి, మామూలుగా కొంచెము రాయిలాగున్నా స్టోన్స్ లాగున్నా ఏమైనా వేసుకోవచ్చు మనము. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒకటి పెట్టాను కదా, నెక్స్ట్ ఇక్కడ పెడతాను ఒకటి. ఇక్కడ ఒక రాయి ఉందండి చిన్నది, ఇది పెట్టేస్తాను. ఇలా పెట్టేస్తాను నేను ఇలా. ఫస్ట్ మనకు ఇది మెయిన్ ప్రాసెస్ అండి. ఇలా ఉంటేనే మనకు మట్టి అనేది కిందికి జారకుండా వాటర్ పోసినా కూడా మనకు పెట్టాను చూడండి పిస్తాస్. దీన్ని కొంచెం రెండు మూడు ఆకులు వేస్తానండి కింద అడుగు భాగంలో. ఈ చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా, చిన్న చిన్నగా మనకు కొన్ని ఆకులు వేసుకుంటా. ఇవన్నీ కొంచెం లైట్గా ఎండిపోయి ఇంకా మరీ ఎక్కువ డ్రై కాలేదండి ఆకులు. లీవ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి, ఏం కాదు పర్లేదు. మనకు ఇలా చిన్న ఆకులు అలా వేసుకుంటాను. ఇది చూడండి ఇలా ఇవి చిన్నవండి. ఈ చిన్న పార్ట్స్ కోసం నేను ఇలా చిన్నవి తీసుకున్నాను. ఇవి ఒక నాకు 3 వచ్చాయి, ఇది ఒక సైజు ఇంకో సైజు. ఇలా ఇలా వేసుకుంటాను కదా మనం మట్టి. ఇప్పుడు మనం సాయిల్ అనేది ఆల్రెడీ దీంట్లో ఎరువు ఎర్రమట్టి వేశాను, కొంచెం ఇసుక కూడా కలుపుతున్నానండి. కొంచెం అవి జారకుండా మనం నిదానంగా వేసుకోవాలి, అవి పక్క కదలకుండా మనం చిన్నగా. ఇలా మీరు వేసుకోండి, అసలు మీకు మట్టి అన్నదే బయటికి రాదండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటేనే మనకు నీట్గా మొక్క కూడా మంచి ఎదుగుతుంది. మనకు మట్టి అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. చూడండి దీంట్లో మధ్యలో కూడా నేను ఆకులు వేశాను, అయినా ఏం కాదు. నేను దీంట్లో ఏదైనా ఒక ప్లాంట్ పెట్టి చూపిస్తాను కదా, ఎలా అవుతాయో చూసుకోండి. ఈజీగా మనం చాలా మెయిన్ అండి హోల్స్కి కంపల్సరీ మనం హోల్ పెట్టాక కంపల్సరీ మట్టి చిప్ కానీ వేసి కొన్ని ఎండుటాకులు వేసుకుంటే మనకు కొంచెం ఇసుక కలుపుకుంటే మనకు ఏ చిన్న మొక్క అయినా ఫ్రీగా మనకు వాటర్ అనేది బయటకు రాకుండా బాగుంటుంది. చూడండి దీంట్లో చిన్న చిన్న మట్టి ఎర్రమట్టి ఉన్నాయి, ఇవి కూడా కరిగిపోతాయండి. ఎందుకంటే చాలా సాయిల్ అనేది చాలా బాగుంది నాది సాయిల్.
ఇది చూడండి. మాకు ఇవన్నీ 2 మంత్స్కి ఒకసారి క్వీన్స్ డబ్బలు అవన్నీ చాలా ఖాళీ అవుతుంటాయి కాబట్టి కొన్ని వ్యాక్స్ డబ్బలు కూడా చాలా మిగిలాయండి. దాంట్లో కూడా నేను కొన్ని పెయింట్ వేసి పెట్టుకున్నాను. వాటిని కూడా మనం ఈజీగా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు. వ్యాక్స్ డబ్బలు కూడా చాలా ఉంటాయి మాకు, అవి కూడా చాలా చూడండి. ఇవన్నీ నేను ఇలా పెట్టుకున్నాం. మనం ఆల్రెడీ దీంట్లో ప్లాంట్ మొక్క పెట్టేటప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకొని ఈజీగా మనము పెట్టుకోవచ్చండి. ఇలా ఈ విధంగా మనము నువ్వు సాయిల్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే నీకు మట్టి అనేది అసలు బయటికి అనేది రాదండి. వాటర్ పోసేటప్పుడు కూడా మనము ఈ పాట్కి ఎంత సరిపోయే వాటర్ అంత పోస్తే సరిపోతుంది. నేను ఈరోజు మొత్తం ఒకటేసారి పోసేస్తాను నీళ్ళు, మళ్ళీ నాకు రేపు ఓపిక లేదులే అనేసి మాత్రం ఒకటేసారి మాత్రం పోయొద్దండి. వీటికి కొంచెం జస్ట్ లైట్ మనం పెట్టే ప్లాంట్ని బట్టి దానికి వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఎంత వాటర్ ఇవ్వాలన్నా కూడా అది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు. వీటికి కొద్దిగా మనం చిన్నగా చాలా చెప్పాను కదా, వాటర్ బాటిల్ నింపుకొని చిన్నగా కొద్దిగా అండి, మనకు ఆటోమేటిక్గా అది మనకు వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో మొక్క పెట్టాలన్నప్పుడు ఒక 5 మినిట్స్ ఒక 2 మినిట్స్ ముందు కొంచెం వాటర్ వేసుకొని మనం చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు. దీంట్లో అన్నీ ఎలాంటి మొక్కలైనా పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా మనము సాయిల్ ప్రిపరేషన్ చేసుకొని పాట్లో ఈ విధంగా మీరు పెట్టి చూడండి. అసలు మీకు మట్టి అనేది అసలు బయటికి రాకుండా బాగుంటుందండి. ఇలా నేను చూడండి ఇవి మీకు చూపించాను. ఇవన్నీ నేను ఆల్రెడీ వేసి పెట్టుకున్నానండి. నాకు కొంచెం టైం లేక వీటికి ఏమి ముగ్గులు కూడా వేయలేదు, వేస్తాను. ఇవన్నీ వేసుకున్నాను చూడండి, మరీ ప్లెయిన్గా ఉంటాయనేసి. ఒకరోజు మామూలుగా ఉంటాయి కదా, మనతో ఎన్నో రకాల పెయింట్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి ఇలా ఫటాఫట వేసేసుకుంటే ఒక చిన్న ముగ్గు వేసుకున్నా ఇలా అందంగా అనిపిస్తుంది మనకు. ఇవన్నీ అవే చూడండి డబ్బలు. ఇవన్నీ నేను ఒక ఈక్వల్గా ఒకటే ప్లాంట్ పెట్టాలనేసి అలా పెట్టేసుకున్నాను. ఇంకా నాకు కొంచెం ఎందుకో థాట్ రావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొన్ని ఇవి రెండు సేమ్ డబ్బలు. ఇవి చూడండి మనం దీంట్లో కూడా సేమ్ అదే విధంగా సాయిల్ కానీ ఇలాంటి మిక్సింగ్ సేమ్ అలానే వేసాను చూడండి, ఎంత నీట్గా ఉంది. ఇలా ఉంటే మనం ఈజీగా మొక్క అనేది మంచిగా జర్మినేట్ అయ్యి మంచిగా వస్తుందండి. మన మొక్క కూడా ఎదుగుతుంది బాగా. చిన్న చిన్న ఆకులు అలాంటివి కంపల్సరీ వేసుకోవాలి. ఇసుక మస్ట్ అండ్ షుడ్ కొద్దిగా. ఆల్రెడీ నేను కోకో బిట్ వేసుకున్నాను ముందే కాబట్టి దాంట్లోనే ఒక డ్రమ్ ఉంటుందండి, ఈ డ్రమ్లో ఎప్పటికీ నేను వేసి పెట్టుకుంటాను. ఇవన్నీ కొంచెం సాయిల్ మట్టి ఇలాంటి అంటే ఇలా పెట్టేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.